ఈ వారం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కేతు. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ చాలా సంతోషకరంగా గడుస్తుంది. మనోబలం అధికంగా ఉంటుంది. బుద్ధిబలం చాలా పనిచేస్తుంది. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి చక్కగా ఆలోచించి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి కష్టమైన విషయాన్నైనా కానీ సులువుగా తేలికగా తీసుకొని దాన్ని పరిష్కరించుకొని చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. పట్టుదల, పంతాలు ఎక్కువగా ఉంటాయి, కానీ అనుకూలమైనటువంటి రీతిలో మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. జన్మస్థానంలో ఉన్నటువంటి రవి, గురు, శనులు అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వరు. శని స్వస్థానగతుడు కాబట్టి కొంత అనుకూలమే, అయినా ఆలోచనలు అధికంగా ఉంటాయి. రాహు అనుకూలంగా లేడు కాబట్టి అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణమే ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వ్యయాన్ని ఎక్కువగా చేయిస్తాడు, అనుకూలమైనటువంటి స్థితి కలుగ చేయడు. ప్రతి విషయంలోనూ ప్రతికూలతలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనపడతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు పుణ్యకార్యాల వలన వచ్చేటువంటి ఫలితాలు సంపూర్ణంగా అందజేయగలుగుతాడు. ధనానికి కొంత అనుకూలతలు ఏర్పడేటట్లుగా ఉంటుంది. ఎంత ఉన్నప్పటికీ కూడా జల్నాటి శని నడుస్తుంది అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జన్మస్థానంలో ఉండి మంచి ఫలితాలను అందజేయగలుగుతాడు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. శుభకార్యాలోచనలు కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. మంచి ఫలితాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో మాత్రం మిశ్రమ వ్యవస్థ ఉంటుంది. చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఉదర సంబంధమైనటువంటి లేదా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం చంద్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మనోబలం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల యొక్క అనుకూలతలు ఉంటాయి, కానీ వాటితో పాటు విమర్శలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విమర్శలను తట్టుకొని నిలబడగలిగేటువంటి స్థితిని ఆలోచించుకోవాలి. మనోవిచారం తగ్గించుకొని నడిచినట్లయితే ఉన్నత ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యాపార రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యవహారాలలో జాగ్రత్త పడ్డట్టయితే ఉన్నతమైనటువంటి లాభాలను పొందగలుగుతారు, కానీ ధనాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టమవుతుంది. ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ విలాసవంతమైనటువంటి జీవనం కోరుకుంటారు, కానీ శ్రమ మాత్రం తప్పదు. ఇతరుల యొక్క పనులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పనులు మాత్రం పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిని ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మాత్రం ప్రతి పని వాయిదా పడుతుంది. అయినా పర్వాలేదనుకొని నడుచుకోవాలి. మనోబలంతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక రంగాల వారికి రుణ బాధలు తప్పకపోవచ్చు. వ్యవహారాలలో ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పై అధికారులకు ఆగ్రహం రాకుండా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువైనప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయి. సమయానుకూల వర్తనం చాలా మంచి ఫలితాన్ని అందజేస్తుంది. ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఈ మకర రాశి వారికి వారాంతంలో కొంత ఇబ్బంది కలిగిన మిగతా వారమంతా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది.